నాడు మన నియోజకవర్గంలో గొడవలు జరగలేదు తల్లి? ఏ నాడు మన నియోజకవర్గంలో గొడవలు జరగల? చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీకి స్వేచ్ఛ ఇచ్చాం, మీరు ధర్నా శాంతియుతంగా చేసుకోవాలంటే చేసుకోండి అని చెప్పాం. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏమా శాంతియుతంగా ఉందా కుప్ప? ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లాలంటే పోలీసులు ఆపుతారు. చంద్రన్న ముఖ్యమంత్రి గారు కుప్పం వచ్చినప్పుడు ఏనాడు పోలీసులు ఆపలేదు తల్లి? ఇంతమంది పోలీసులు నేను చూడలేదు తల్లి. నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి 6 చెక్ పోస్ట్ దాటి వచ్చాను తల్లి. ఎందుకంత భయమో నాకు తెలియదు. వైకాపాకి ఎందుకంత భయం తల్లి? అంటే మీరు కొడతారని భయమా, మీరు తరుముకుంటారని భయమా అని అడుగుతున్నా. ఎంత రౌడీజం, ఏనాడని ఇంతమంది పోలీసులు చూసామా? ఒక్కొక్క ఊరికి ఇద్దరు ఎస్ఐలా, ఏదో ఊర్లో అందరు దొంగల్లాగా, మనందరూ దొంగతనం చేసేవాళ్ళగా వచ్చి చూస్తున్నారు. అందరినీ ఇట్లా చూస్తున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం తెలియదు. స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు రాజ్యాంగం అని కల్పించింది, గుర్తుపెట్టుకోవాలా మనందరం. అది మర్చిపోకూడదు. ఈ పవిత్రమైన దేవాలయంలో మనందరం దేవుడిగా భావించే చంద్రన్ని ఆశీర్వదించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నామా, ఎక్కడ ఇంత దౌర్జన్యం లేవు, ఎక్కడలా ఒక కుప్పంలోనే జరుగుతుంది. అంటే ఎంత భయపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. అంటే పసుపు జెండా చూస్తే కూర్చోబడుతుంది, పసుపు జెండా కడితే పీకేస్తారు, పసుపు చొక్క వేసుకుని వెళ్తే పోలీసులు ఆపుతారు, పసుపు గండం వేసుకుంటే ఎందుకు వేసుకుంటున్నారు? అయ్యా ఇక్కడున్న కార్యకర్తలు చెప్తున్నా, పదకొండు కేసులు పెట్టారు నా పైన. 2019 నుంచి 11 కేసులు పెట్టారు, 307 పెట్టారు. అని మన సాక్షి ఏ తప్పు చేయలేదంటే దమ్ము ధైర్యం తేరు నిలబడతారు. ప్రజల తరపున పోరాడితే జైలు పంపిస్తారంట, పంపించండి. మీ నాయకులాగా దేశం దొబ్బి జైలుకు వెళ్ళట్లేదు కదా, మీలాగా లక్ష కోట్లు దొబ్బి నేను జైలుకు వెళ్ళట్లేదు. ఈ మాత్రం ఈరోజు మీ ముందు నిలబడతాయి. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కుప్పం. మనం చూసాం 2019 ఎన్నికల ముంద జగన్ రెడ్డి మాట్లాడుతూ ఇట్లా చేయకపోయాడు, పెంచుతూ పోతారని. ఓ ఎంత పెద్ద విశ్రాంతిరా పెంచడమా, మాట మాటలు అవునా కదా, పెంచాడమ్మా చింతపండుదారా, పెరిగిందండి చింతపండుదారా, దూరాలు పెరిగిందా, క్యాన్సర్ పెరిగిందా, ఇన్ని ఛార్జీలు పెరిగినాయా, పెట్రోల్ డీజిల్ పెరిగిందా, అన్ని పెంచుతూ పోతున్నాడు ఈయన. ఇంకా ఒక పక్కన ఈయన పేరు నేను కటింగ్ మంత్రి కటింగ్ చేసిన చంద్రన్న బీమా పోయే, పెళ్లి కానుకలు పోయే, అన్న క్యాంటీన్ ఎత్తేసా, విదేశీ విద్యా పోయే, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్కళ్ళు కూడా ఇవ్వ అది పాయే, బీసీ కార్పొరేషన్ నుంచి ఒక్కరికి ఆదుకోలే అది పాయే. ఇక కటింగ్ ముఖ్యమంత్రి కాబట్టి ఏంటినా చెప్పండి తల్లి. ఇంకా మనం చంద్రన్న సొంత డబ్బులతో ఎన్టీఆర్ సుద్దిలో పెడితే అది కూడా నీళ్లు రాకుండా చేశారు. ఇప్పుడు చెప్తున్నా గర్వంగా చెప్తున్నా, నేను మంత్రిగా ఉన్నప్పుడు 300 కోట్లు తెచ్చిపెట్టిన కుప్పానికి, ఇప్పుడు వచ్చేటప్పుడు అడుగుతున్నాను నువ్వు 300 కోట్లు ఖర్చు పెట్టావు చెప్పాయా, 3 పైసలు ఖర్చు పెట్టావు చెప్పాయా అని అడుగుతున్నా. అభివృద్ధి చేసింది మేము, ఓట్ల అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంటుంది. ఎంతమంది అమ్మా చంద్రన్న ఓడించడానికి, ఎంతమంది అమ్మా మన దేవుడిని ఓడించడానికి? అయ్యా ఇన్ని ఎమ్మెల్యేలా, ఇంతమంది మంత్రిలా, ఇంతమంది రౌడీలా, ఇద్దరు
దౌర్జన్యండి పదిహేనో తారీఖు నాడు ఎస్పీని డిఎస్పీని హైకోర్టు డిసిషన్ డ్రాప్ ఇట్టారు రా రా ఎస్పీని డిఎస్పీని పిలుస్తున్నారు హైకోర్టు పిలుస్తుంది అందరు ఎస్ఐ గారు పిలుస్తుంది సిఏ గారు పిలుస్తుంది చివరికి కానిస్టేబుల్ గారు కూడా తప్పు చేస్తే వాళ్ళు కూడా కోర్టు గడపలు తొక్కే పరిస్థితి వస్తుంది సో ఎవరు భయపడదండి ఎవరు అధైర్యపడదండి ఇది మన దేవుడు చంద్రుని గెలిపించిన మంచి అవకాశం ఈ రౌడీజాన్ని ఆపేదానికి మంచి అవకాశం గత 2.5 సంవత్సరాలుగా రౌడీ తిరిగారు మన వీధిలో అనేక ఇబ్బందులు పెట్టారు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేదానికి ఇది మంచి అవకాశంగా ఇక్కడున్న ప్రజలందరినీ భావించాలని కోరుతున్నా తల్లి ఇంకా 3-4 రోజుల్లో ఎన్నికలున్నాయి తల్లి ఈ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు తల్లి ఈ ఎన్నికల్లో మీరు చూస్తే ఒక్క పక్కన వాళ్ళు ఇంటి పన్ను పెంచారు అవునా కాదమ్మా పెంచారా ఇంటి పన్ను ఇంకా చెత్త పని కూడా పనిచేస్తారు కదా ఏమంటాం వాళ్ళని చెత్త మీద పనిచేసే వాళ్ళు ఏమంటాం చెత్త ప్రభుత్వం అంటాం అయ్యగారు చెప్పి ఫీల్ అయ్యారు బాగా బాగా తాలిపోలే తల్లి ఈరోజు అందుకే మున్సిపాలిటీ గెలిపించాం తల్లి చెత్త పన్ను మన పాత్ర రేటుది చెత్త పన్ను పెట్టేస్తాం ఇంటి పన్ను పాత్ర రేటు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అంతేకాదమ్మా మన కార్పొరేటర్లు మనల్ని కల్పించండి కౌన్సిలర్ని కల్పించండి మళ్ళీ మొదటి 100 రోజులు అన్న క్యాంటీన్ మళ్ళీ తెరిచే బాధ్యత అయ్యా వైకాపా నాయకులు హెచ్చరికగా జారీ చేస్తున్నా ఇది దేవాలయం మీరు ఎంత డబ్బులు ఇచ్చినా కుప్పం ప్రజల అమ్మకానికి లేరని ఈ సభ హెచ్చరిక జారీ చేస్తున్నా మీ దౌర్జన్యాలు మీరు చేసే ఏదోపనులు ఇడుపుల పాయలు చేసుకోండి కానీ పవిత్ర దేవాలయ కుప్పంలో మటుకు మేము సైతం తగిన గుణపాఠం ఓటు ద్వారా చెప్పాలని ఇక్కడ అన్న ప్రజలందరినీ నేను కోరుకుంటూ పులి కడుపున పులి పుడుతుంది పులి లాంటి వైఎస్ఆర్ గారికి పులిబిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారు పుడితే నక్కలాంటి చంద్రబాబుకి గుంట నక్కలాంటి లోకేష్ తప్పితే ఇంకెవడ పుడతాడు స్టాన్ఫోర్డు కార్నెగీ మెక్మిలన్ విశ్వవిద్యాలయంలో చదువుకోరా బాబా అని ఆ సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళ కాళ్ళు వీళ్ళు పట్టుకుని ఆళ్ళనేదో ఆమ్యామ్యా చేసి పంపిస్తే చదువు రాలేదు కానీ మంచి బూతులు మాత్రం నేర్చుకొచ్చాడు అబద్ధాలు నేర్చుకొచ్చాడు కుట్రలు నేర్చుకొచ్చాడు ఇటువంటి వ్యక్తిని మనం తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ వారసుడిగా చెప్పుకోవటం కూడా ఆ పార్టీ కార్యకర్తలకి నికార్సైన కార్యకర్తలకి జెండా మోసేవారికి చాలా మానసిక వ్యధ కలిగించే విషయంగా మనం రోజు ఎంతోమంది ద్వారా నికార్సైన తెలుగుదేశం కార్యకర్తల ద్వారా అందరం మనందరం వింటున్నాం ఏంటండి ఏంటండి ఎవరు కేశవ్ గారు అంటే ఎవరు జేమ్స్ బాండ్ ఓవోసేవనా ఎవరమ్మా డిటెక్టివ్ ఆయన ఏం కనిపెట్టాడు ఆయన లేదా కొలంబసా అమెరికాని కనిపెట్టాడా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ
అనే ఒక సంస్థ అంటే అది కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు చైర్మన్ గా నడిచేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ 25000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంట్ కంపెనీలకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ డిస్కమ్లకు బకాయిలు ఉన్నాయి తొందరగా కట్టండి అని లెటర్ రాసిందని చెప్పి మన జేమ్స్ బాండ్ గారు చెప్పాడా ఆయన పట్టుకున్నాడు ఇప్పుడు మన జేమ్స్ బాండ్ గారు చెప్పిన లెటర్ ఒకవేళ అది అంటే లెటర్ వచ్చిందో తెలియదు ఒకవేళ ఆ బకాయిలు అనేది సుమారుగా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే మీకు తెలుసు నాకు తెలుసు ఈ జేమ్స్ బాండ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే 2019 మే 30 వరకు వారి ప్రభుత్వం ఉంది కదా అప్పటి వరకు బకాయిలు ఎంత ఉన్నాయో తెలుసామా 17000 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 17000 కోట్ల రూపాయలు డిస్కమ్లకు ఇవ్వాలి 17000 కోట్ల రూపాయలు మరి జేమ్స్ బాండ్ అప్పిటిపోయిన అప్పుడు కనపడలేదు అప్పుడు డిటెక్టివ్ ఈ కనపడతా రాయలేదా షాడో ఈ షాడో గారు ఈ కాగితాలు కనిపెట్టలేకపోయాడు అప్పుడు ఈ 17000 ఈ ఒక్క పాపాలే కాదు 2014వ సంవత్సరం ఈ షాడో డిటెక్టివ్ ఏజెంట్ గారు ఆ నాయకుడు ప్రభుత్వంలోకి వచ్చింది 2014లో వచ్చేప్పటికి పవర్ సప్లై కంపెనీలకి అంటే ఎవరైతే బయట నుంచి కరెంట్ ప్రభుత్వానికి అమ్ముతారో కరెంట్ తయారు చేసి అమ్మేవాళ్ళు ఆ కంపెనీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 మే మాసానికి ఉన్న బకాయిలు 3000 కోట్ల రూపాయలు సుమారుగా ఈ పెద్దలందరూ ఈ మహనీయులు జేమ్స్ బాండ్లు దిగిళ్ళేప్పటికీ 2019 మేకి 21000 కోట్ల రూపాయలు బకాయిలను సుమారుగా 21000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు మరి అప్పుడు తీసుకు ఈ కాగితాలు మొత్తం వెనకాల రింగులు రింగులు తిరుగుతా జేమ్స్ బాండ్ డిటెక్టివ్ 007 అని చెప్పని ఈ కాగితాలన్నీ ఈయనేదో పెద్ద కనుక్కున్నాడు ఈయన వెళ్ళి మాట్లాడాడంట ఈ జేమ్స్ బాండ్లందరూ ప్రభుత్వంలోకి వచ్చేప్పటికి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎవరైతే ఈ మనం కరెంటు సప్లై చేసేటువంటి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీల యొక్క నష్టాలు ఆర్థిక నష్టాలు 33000 కోట్ల రూపాయలు 2014వ సంవత్సరం వచ్చేప్పటికి ఈ జేమ్స్ బాండ్లు దిగిళ్ళేప్పటికి ఎంతతో చేసేళ్ళారు తెలుసా ఈ కంపెనీల నష్టాలు 70000 కోట్లు సుమారు 70000 కోట్లు నష్టాల్లోకి తీసుకెళ్ళి వెళ్ళారు కరెంట్ అమ్మినోడికేమో 21000 కోట్లు అప్పులు పెట్టెళ్ళారు ఈ కరెంట్ కంపెనీలకేమో కరెంట్ వాడేసుకుని రైతులకు ఫ్రీ సబ్సిడీ ఫ్రీ పవర్ ఇచ్చింది కానీ లేదా గవర్నమెంటు సంస్థలన్నీ గవర్నమెంటు విభాగాలన్నీ వాడుకున్నాయి కానీ అవన్నీ కట్టాల్సినవి 17000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డిస్కమ్లకు బకాయి పెట్టెళ్ళారు ఇవన్నీ కొత్తగా శ్రీరంగనీతులు చెప్తున్నారు